ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన శుక్రవారం రాత్రి చేయవలసిన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు రెగ్యులర్గా జీవితంలో మనసులో అనేక రకాల కోరికలు ఉంటాయి. కోరికలు తీరాలి అని అనుకుంటారు, కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆ కోరికలు నెరవేరు. అది అన్ని రకాలుగా ఉంటుంది. ఈరోజు మనం శుక్రవారం రాత్రి మన ఇంట్లో వంటగదిలో ఉండే ఎండి మిరపకాయలు, అలాగే పెసరపప్పు, బియ్యం ఈ మూడు పదార్థాలతో అత్యంత శక్తివంతమైన అతి పురాతనమైన ఉపాయం తెలుసుకుందాం. మన పూర్వీకులు మనకి నిత్య జీవితంలో సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు, అంటే ఏది చేస్తున్నా కలిసి రాకపోవడం, కుటుంబపరంగా ఇప్పుడు ఇబ్బందులు రావడం ఇలా జరుగుతున్నప్పుడు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి సమస్యల నుండి బయటపడేవారు. మనం కూడా ఈ పరిహారం చేసి సమస్యల నుంచి బయటపడవచ్చు. జీవితంలో ఎప్పుడూ కూడా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తున్నాయి. అంటే ఏది చేద్దామన్నా చేయలేకపోవడం, అలాగే ధనం వస్తుంటుంది కానీ చేతిలో ధనం నిలబడదు. 100,000 రూపాయలు సంపాదిస్తారు, 100,000కి ఇంకొక 10,000 అప్పు చేసి ఖర్చు పెట్టేస్తుంటారు. అంటే వచ్చింది వచ్చినట్టుగా వెళ్ళిపోతూ ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో చాలామంది అనుమానపడుతూ ఉంటారు, మా మీద ఏదైనా ప్రయోగం జరిగిందేమో, లేకపోతే ఎవరన్నా వేరే చేశారేమో, ఇలా ఎందుకు జరుగుతుందని జాతకాన్ని పరిశీలింప చేసుకుంటారు. చూసిన తర్వాత మీ చేతిలో ఈ ప్రాబ్లం ఉంది, కుజుడి ప్రాబ్లం ఉన్నాడు, చంద్రుడి ప్రాబ్లం ఉన్నాడు, బుధుడి ప్రాబ్లం ఉన్నాడు, ఇలా ఏదో ఒక విషయానికి మనం ఉంగరం ధరిస్తాం. అంటే పగడాన్ని పెట్టుకుంటాం, పచ్చని పెట్టుకుంటాం, ముత్యాన్ని పెట్టుకుంటాం, ఇలా మనం ఉంగరాలను కూడా ధరిస్తూ ఉంటాం. కానీ తెలియని విషయం ఏంటంటే, మనకి జాతకరీత్యా అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇలాంటి పరిస్థితి పడుతుందంటే మీ ఇల్లు మీకు సహకరించడం లేదని అర్థం, మీ ఇంటి వాస్తు పురుషుడు మీకు సహకరించడం లేదని అర్థం. మీరు వస్తున్న డబ్బు వస్తున్నట్టుగా ఖర్చు అయిపోవటం, దాంతోపాటు ఉద్యోగంలోనూ వ్యాపారాల్లోనూ స్థిరత్వం లేకపోవడం, అంటే ఉద్యోగం సరిగ్గా చేయలేకపోవడం, ప్రమోషన్స్ రాకపోవడం, వ్యాపారం చేసే మిత్రులు ఎవరైతే ఉంటారో, చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ సరైన గిరాకీ లేకపోవడం, మీరు ఏది చేస్తున్నా ఏదో ఒక ఆటంకం, అంటే ప్రతి పనిలో కూడా ఏదో ఆటంకం వల్ల ఆగిపోవడం, ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇంతకుముందు నేను చెప్పాను, మూడు గ్రహాల యొక్క ప్రభావం చేత, అలాగే వాస్తు పురుషుడి ప్రభావం చేత కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఈ ఉపాయం చేయడం వల్ల ఇటువంటి సమస్య నుంచి బయటపడతారు, అలాగే ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు. అంటే మతము, జాతి, కులము ఇలాంటివి ఏమీ లేవు, నిర్భయంగా చేయవచ్చు. మీ ఈ ఉపాయం చేస్తే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి, అలాగే మీ ఇంట్లో సకారాత్మక శక్తి పెరుగుతుంది, అంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఈ ఉపాయం నెల సమయంలో కూడా చేయవచ్చు నిర్భయంగా. అలాగే ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం ముందు చెప్పాను, 7 ఎండిమిర్చి కావాలి, తొడిమి ఉండాలి కంపల్సరిగా, తొడిమి లేకుండా తీసుకోవద్దు. అలాగే పెసరపప్పు, అలాగే బియ్యం. దీంట్లో మీ పెసరపప్పు ఒక 50 గ్రాములు కావచ్చు, 100 గ్రాములు తీసుకోవచ్చు, లేదంటే బియ్యం కూడా అంతే, ఈ రెండు సమానంగా తీసుకోవాలి. మీరు ఈ ఉపాయాన్ని శుక్రవారం రాత్రి మీరు పనులన్నీ పూర్తయిన తర్వాత పడుకునే ముందు చేయాలి. ఈ ఉపాయాన్ని ఎవరికైతే నేను ఇంతకుముందు చెప్పాను ఇటువంటి సమస్యలతో బాధపడుతున్నారో వారు మాత్రమే చేయండి, సరదా కోసం మాత్రం ప్రయత్నం చేయమాకండి. ఇది సరదా కోసం చేసే ఉపాయాలు కాదు. పదార్థంలో ఉన్న శక్తి ప్రేరేపిస్తున్నాం, ఆ ప్రేరణ వల్ల మన కోరికలు నెరవేరుతాయి. అలాగే మీరు ఇది రాత్రి పడుకునే ముందు ఎవరైనా కుటుంబంలో ఎవరైనా చేయవచ్చు. కాళ్ళు చేతులు కడుక్కొని ఉపాయం చేయాలి, స్నానం చేయవలసిన అవసరం లేదు. కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు చేయవచ్చు,
ఈ ఉపాయం ఎవరు చేస్తారో వారు మాత్రమే తీసుకువెళ్ళి పదార్థాన్ని బయటపడేయాలి ఒకదాన్ని కాబట్టి అది గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేస్తున్నంతసేపు అంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయ్యే వరకు ఎవరితో మాట్లాడకూడదు ఒకవేళ మీరు మాట్లాడితే ఈ ఉపాయం పనిచేయదు మీరు మాట్లాడకుండా చేయాలి ఈ ఉపాయం చేస్తున్న సమయంలో అంటే ఫోన్ మాట్లాడటం కానీ లేకపోతే ఇంకేదన్నా చేస్తూ ఈ ఉపాయం చేయవద్దు కొంతమంది టీవీ చూస్తూ కూడా చేసేవారు ఉంటారు అలా చేయబాకండి కాబట్టి రాస్తే జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయండి ఎందుకంటే ఇది పదార్థాన్ని ప్రేరేపిస్తాం తర్వాత దీనిని మనం విధి విధానంగా వాడుకుంటాం కాబట్టి అది పాటించండి ఉపాయం పూర్తయిన తర్వాత మీరు ఎవరితో మాట్లాడవచ్చు ముందుగా ఎలా చేయాలి చూపిస్తాను ఆ విధంగా మాత్రమే చేయండి ఇది శుక్రవారం రాత్రి మాత్రమే చేయాలి మిగతా రోజుల్లో తీరిని పొరపాటున కూడా చేయవద్దు చేస్తే విపరీతమైన ఆర్థిక నష్టాన్ని కొని తెచ్చుకుంటారు అది గుర్తుంచుకోండి ఇది దీంట్లో నియమ నిబంధనలు లేవు కానీ పదార్థానికి ఉన్న శక్తి మనం ప్రేరేపిస్తున్నప్పుడు అది ఆ రోజు చేస్తే ఇది మనకి మనం ఏదైతే చెప్పుకున్నామో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఏదైతే ఉన్నాయో అవన్నిటినీ మనకి త్వరగా తగ్గించి అంటే నెగిటివ్గా ఉండదాన్ని తగ్గించి ఎనర్జీని పెంచే ఉపాయం కాబట్టి ఇది ఆ సమయంలో మాత్రమే చేయండి అందుకనే ఇంత గట్టిగా చెప్తున్నాను ఇప్పుడు ముందుగా మీరు ఏం చేస్తారంటే ఇలా 7 మిరపకాయలు తొడుగు ఉన్న మిరపకాయలు తీసుకోండి 3, 4, 5, 6, 7 తొడుగు ఉండాలి మీరు ఏం చేస్తారంటే ఈ మిరపకాయలు తీసుకొని కుడి చేతితో పట్టుకోండి కుడి చేతితో పట్టుకొని మీ ఇంటిలో ఎన్ని గదులు ఉంటే అన్ని గదుల్లో మిరపకాయలు చూపించండి చూపించడం అంటే దిష్టి తీస్తాం కదా దిష్టి తీసినట్టు ఎడమ నుంచి కుడికి మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి యాంటీ క్లాక్ వైజ్ మనకి క్లాక్ ఇలా తిరుగుతుంది యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇది ఇలా ఇది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ దీన్ని తిప్పాలి ఎన్నిసార్లు తిప్పాలి ప్రతి గదిలో కూడా మీరు 7 సార్లు తిప్పండి 7 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి వీటిని మిరపకాయల్ని మీ ఇంటి బయటకు వచ్చి దక్షిణ వైపు విసిరేయండి అది ఇంటి బయట మేము అపార్ట్మెంట్లో ఉంటామండి కుదరదు మాకు అనేవారు కొంతమంది ఉంటారు జాగ్రత్తగా వినండి మీరు అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి రోడ్డు దగ్గరికి వెళ్ళి రోడ్డు పక్కన దక్షిణ వైపు విసిరేయండి ఈ 7 మిరపకాయలు తర్వాత మీకు అవకాశం ఉన్నవారు అంటే మామూలు గ్రామీణ ప్రాంతంలో ఉన్నవారు వాళ్ళైతే ఇంటి బయటకు వచ్చి విసిరేయచ్చు ఇంటి లోపల కాకుండా ఇంటి బయటకు వచ్చి విసిరేయచ్చు విసిరేసిన తర్వాత డ్రైనేజీ ఉందనుకోండి డ్రైనేజీలో కూడా దక్షిణ వైపు విసిరేయచ్చు ఇబ్బంది లేదు మీ ఇంటి నుంచి దక్షిణ వైపు అది గుర్తుంచుకోండి తర్వాత మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కోండి తర్వాత మీరు ఇది అయిపోయింది అంటే కాళ్ళు చేతులు కడుక్కోవడం అక్కడ ఈ పని అయిపోయింది ఇప్పుడు రెండో పని చెప్తాను ఇలా మీరు పెసరపప్పుని బియ్యాన్ని తీసుకోండి మీకు తోచిన తీసుకోవచ్చు ఎక్కువ అవసరం లేదు నేను చూపిస్తాను ఒక గిన్నె తీసుకోండి దానిలో కొద్దిగా 50 గ్రాములు తీసుకోవచ్చు 100 గ్రాములు తీసుకోవచ్చు అంతే తీసుకోవచ్చు 100 గ్రాముల కంటే ఎక్కువ అవసరం లేదు దీంట్లో కొద్దిగా బియ్యాన్ని కొద్దిగా పెసరపప్పుని తీసుకోండి ఇలా నేను శాంపుల్ చూపిస్తున్నాను ఇలా తీసుకోండి గిన్నె తీసుకోండి అది ఏ గిన్నె పర్వాలేదు తర్వాత దానిలో మీకు తోచినట్టుగా ఒక 11 రూపాయలు నేను చూపిస్తాను 11 రూపాయలు కావచ్చు 21 రూపాయలు కావచ్చు 108 కావచ్చు 116 కావచ్చు ఇలా మీరు డబ్బులు తీసుకొని దీంట్లో వేయండి మీ ఓపికను బట్టి తర్వాత ఈ గిన్నెని మూత పెట్టండి పైన ఏదైనా మూత పెట్టండి మూత పెట్టి ఈ గిన్నె మీద మనం డబ్బులు వేసాం పెసరపప్పు వేసాం బియ్యం వేసాం మూత పెట్టి మీరు హాల్లో మీ ఇంటి హాల్లో ఒక పక్కన ఎక్కడైనా పెట్టండి అంటే ఈ గిన్నెని తీసుకువెళ్ళి హాల్లో ఎక్కడైనా ఒక ప్రదేశంలో పెట్టేయండి తర్వాత మీరు పడుకోవడానికి వెళ్ళిపోండి ఇబ్బంది లేదు ఉదయం నిద్ర లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలని పూర్తి చేసుకొని మీ పనులన్నీ పూర్తయిన తర్వాత మళ్ళీ చెప్తున్నాను స్నానం చేసిన తర్వాత మీ పనులన్నీ పూర్తయిన తర్వాత ఈ గిన్నెలో పెట్టిన బియ్యాన్ని పెసరపప్పుని అంటే కలిపి ఉంటుంది డబ్బులని ఏదైనా పేపర్లో లేదా కవర్లో పోసేసి అంటే పోసేసుకొని వీటిని ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి వీటిని
వారికి దానంగా ఇస్తున్నప్పుడు మీ మనసులో ఉన్న కోరిక త్వరగా తీరాలని కోరుకోండి, మనసులో కోరుకోండి. కోరితే వచ్చేత వారికి ఇవ్వండి. మాకెవరు బయట దానం తీసుకునేవారు లేరండి, ఎవరు తీసుకునేవారు లేరు అంటే మీ ఇంట్లో పనిచేసేవారికైనా ఇవ్వచ్చు, మన ఎవరైనా పనిచేసేవారికైనా ఇవ్వచ్చు. ఇలా మీరు ఈ ఉపాయాన్ని 5 శుక్రవారాలు చేయాలి. ఎటువంటి సమస్య నుండి అయినా సరే బయటపడతారు, మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ ఉపాయం చేసిన 24 గంటల్లో మీకు మార్పు కనిపిస్తుంది. మనం పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసాన్ని ఉంచి చేయాలి. ఎందుకంటే జాతకరీత్యా కుజుడు కానీ బుధుడు కానీ చంద్రుడు కానీ ఈ ముగ్గురు కనుక దోషభూయిష్టంగా ఉన్నా మన ఇల్లు మనకు సహకరించదు, అంటే వాస్తు పురుషుడు మనకు సహకరించడు. చేస్తున్న దాంట్లో ప్రతి దాంట్లో ఆటంకం వస్తుంది. ఇలా మీరు శుక్రవారం రాత్రి చేసి శనివారం నాడు మీరు దానంగిస్తే అద్భుతమైన ఫలితం ఉంటుంది. మాకు దానం ఎవరు తీసుకోరండి అనేవారు చేయమాకండి, మాకు అవకాశం లేదు అనేవారు ఎవరు కూడా పొరపాటు ప్రయత్నం చేయమాకండి. అలాగే ఏమీ కాదులే అనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టుగా చేయమాకండి. ఇది నా హంబుల్ రిక్వెస్ట్. అలా చేస్తే నష్టపోతారు, ఎందుకంటే పదార్థాన్ని ప్రేరేపిస్తున్నప్పుడు మీ మనస్సు మీలో ఉన్న శక్తి ఈ పదార్థంలోకి వస్తుంది. అలాగే మీ ఇంట్లో ఉన్న వాతావరణాన్ని ఇది మార్చుతుంది. మన కంటికి కనిపించిన శక్తులు ఎన్నో మన చుట్టూ ఉంటాయి, దానిని మనం గమనించలేం, కానీ అనుభవపూర్వకంగా ప్రయత్నం చేస్తే తెలుస్తుంది. కాబట్టి ఈ చిన్న ఉపాయాన్ని ప్రయత్నపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు నోటిఫికేషన్ రావడం లేదని అడుగుతూ ఉన్నారు, ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా, తర్వాత గంట సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారా లేదా, నోటిఫికేషన్ రావడానికి ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకున్నారా చెక్ చేసుకోండి. ఎందుకంటే రెగ్యులర్గా పెడుతూనే ఉన్నారు. నేనేమనుకుంటున్నానంటే యూట్యూబ్ అల్గారిథం వల్ల రావడం లేదనుకుంటున్నాను. అలాగే నేను వీడియో డిస్క్రిప్షన్లో కొత్త ఛానల్ లింక్స్ కూడా ఇచ్చాను, అలాగే ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. ఎందుకంటే వీడియోలు దాంట్లో కూడా షేర్ చేస్తూ ఉంటాను, అంటే ప్రతిరోజు పెట్టే వీడియో కూడా దాంట్లో కూడా వస్తుంది. మీరు ఫేస్బుక్ పేజ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మీకు అందుబాటులో ఉండడానికి అన్ని వీడియోలని మీకు రిపీట్ షేర్ చేస్తూ ఉంటాను. కారణం ఏంటంటే ఒక్కొక్క సమస్యకి 100 వీడియోలు ఉంటాయి. మనం దేన్ని చేయగలుగుతామో అది మనం మానసికంగా సిద్ధమైన తర్వాత చేయాలి. బలవంతంగా ఏది చేయమాకండి, మీ మనసుకు చేయాలనిపిస్తేనే ప్రయత్నించేయండి. ఏది చేసినా నమ్మకంతో ప్రయత్నించేయండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. తేలికైన ఉపాయాలు చేస్తున్నప్పుడు మనకి అనుమానాలు ఎక్కువగా ఉంటాయి, అంటే అవుతుందా కాదా అని. అవుతుందని చేయండి, అవుతుందా కాదని మాత్రం ప్రయత్నం చేయమాకండి, ఎందుకంటే కాదు అన్న భావం వస్తే అవ్వదు. అలాగే మనం వీటిలో కొంతమందికి అనుమానాలు ఉంటాయి, అంతా ఒకటే కదా, ఇలా కలిపి చేస్తే ఏమవుతుంది, ఆ ఏముంది మిక్స్ చేస్తే ఏమవుతుంది, మనకు తెలియదు. ఎప్పుడైనా సరే పొదునైన ఆయుధం రక్షణ కోసం ఉపయోగించుకోవాలి. దాన్ని తెగుతుందా లేదా ఆ ఏం కాదులే అని అశ్రద్ధగా ఉంటే మనకే తెగుతుంది. తాంత్రిక ఉపాయాలు కూడా అలాగే ఉంటాయి. ఇవి నేను చెప్తూ ఉంటాను, జ్యోతిష ఉపాయాలు వేరు, తాంత్రిక ఉపాయాలు వేరు. ఈ వీటిని వాటిని మిక్స్ చేసి మనం చెప్పడానికి లేదు, ఎందుకంటే తంత్రం అంటేనే దానిలో ఉన్న ప్రాకృతికమైన శక్తిని ఎలా తీసుకోవాలో ఆ విధంగా తీసుకోవాలి. జ్యోతిష ఉపాయాల్లో మనకు పసుపు లేదు కుంకుమ పెట్టుకోవచ్చు అంటే ఓకే కుంకుమ పెట్టుకోవచ్చు చెప్పచ్చు, ఈ ఉపాయాలు కలా కాదు, అది గుర్తుంచుకోండి. ఉపాయాలు రకరకాలుగా ఉంటాయి, యజ్ఞం వేరు, యాగం వేరు, క్రతువు వేరు, పూజ వేరు, హోమాలు వేరు, అలాగే వ్రతాలు వేరు, ఇలా ఉంటాయి. ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది, కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.